ఇయాలే నేను ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ కు ఆయన వంది మాగదలకు బానిసలకు ఒక మాట చెప్పదల్చుకున్నా. నిన్న మన్న టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు 70 ఏళ్ళల కాంగ్రెస్ పార్టీ దళిత ఆదివాసి గిరిజనులకు ఏం చేసిందని. నేను ఈ వేదిక మీద నుంచి సగర్వంగా చెప్పదల్చుకున్నా ఈ దేశానికి రాష్ట్రపతి అత్యున్నతమైన పదవి 136 కోట్ల జనాభాకు ఈ దేశానికి దళితుణ్ణి కేఆర్ నారాయణను రాష్ట్రపతి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అదే కాదు మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రామ్ గారి కూతురు మీరా కుమారి గారిని లోక్సభకు స్పీకర్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇదేనా మన మహారాష్ట్ర పక్క రాష్ట్రంలో ఉండే బిడ్డ సుశీల్ కుమార్ సిండేను కేంద్ర హోంశాఖ మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1960లోనే దామోదరం సంజీవయ్య గారిని ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇంతేనా అని మీరు అనొచ్చు. అది కాదు. ఈ వేదిక మీద మా దామాన్ ఉన్నాడు, కనీసం జరిగా జరిగేసు మా దామాన్ ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేసినాం, మా గీతక్క ఉంది రాష్ట్ర మంత్రిగా చేసినాం, పక్కన గడ్డం వినోద్ కుమార్ ఉన్నాడు రాష్ట్ర మంత్రిగా చేసిండు, ఆ పక్కనే గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నాడు రాష్ట్రంలో మంత్రిని చేసినాం, బలరాం నాయక్ గారు ఉన్నారు మా సోదరుడు కేంద్రంలో మంత్రిని చేసినాం, సర్వే సత్యనారాయణ గారు ఉన్నారు కేంద్రంలో మంత్రిని చేసినాం, రెడ్డి నాయకును మంత్రిని చేసినాం, రాజ్యా నాయకుడు సతీమణిని విప్పు చేసినాం, మల్లు రవిగారి గారిని కేంద్రంలో ఢిల్లీలో ప్రత్యేక సలహాదారుని చేసినాం. ఇవే కాదు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే రెండు కళ్ళు, రెండు కళ్ళలో పిసిసి అధ్యక్షుడు ఒకటైతే శాసనసభ పక్ష నాయకుడు రెండోది. మిత్రుడు సోదరుడు మీ దళిత బిడ్డ మీ సోదరుడు శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర. పెద్దలు సోదరుడు బట్టి విక్రమార్క గారిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఇదేనా? ఇంకా చెప్పాలన్నా కేసీఆర్ గారు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేబినెట్ హోదాతోని మనకు మల్లికార్జున్ ఖర్గే గారిని కాంగ్రెస్ పార్టీ చేసింది. యువ మిత్రుడు సంపత్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యదర్శిని చేసి మహారాష్ట్ర లాంటి ముఖ్య రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేసిండ్రు. ఇది మా కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఇదే మా కాంగ్రెస్ పార్టీ దళితులకు ఆదివాసులకు గిరిజనులకు ఇచ్చిన గౌరవం. ఆ సన్నాసి అంటాడు బాల్కసుమన్, కేసీఆర్ చెప్పిన మాట లేని చదువుకున్నోడివి సంస్కారం ఉన్నోడివి అడుగుతెవరన్న చెప్తారు కదా, కాంగ్రెస్ పార్టీని పట్టుకొని దళితులకు ఏం చేసిండ్రంటవా, ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ నువ్వు రిజర్వేషన్ పేరు మీద ఎమ్మెల్యేగా ఎంపీగా అయినవంటే ఆ రిజర్వేషన్ తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు చట్ట సభలలో అవకాశం ఇచ్చి చట్ట సభలకు పంపించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనం చదువుకుంటున్న రాజ్యాంగం, మన హక్కులను కాపాడుతున్న రాజ్యాంగం, ఈ రాజ్యాంగానికి రచించడానికి చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను నియమించింది కాంగ్రెస్ పార్టీ. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఎస్సీ ఎస్టీలకు తన జాతికి ఓటు హక్కిస్తే ఒకరోజు రాజ్యాధికారం వాళ్ళే తెచ్చుకుంటారని చెప్పి రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చాలా మంది నేను ఎక్కడికన్నా వెళ్తే లంబాడ సోదరులు, దళిత సోదరులు, ఆదివాసీల బిడ్డలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా లాయర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా అధికారులుగా రాష్ట్రాలను జిల్లాలను నడిపిస్తున్నారంటే వాళ్ళ కళ్ళ ముందల ఎంత చదువుకున్నోడైనా వాళ్లకు దండం పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఈ రిజర్వేషన్లు ఇచ్చింది
కాంగ్రెస్ పార్టీ ఇయాల దళిత ఆదివాసి గిరిజన బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అవుతున్నారంటే ఈ అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఇయాల మా జాతి మా నీతి ఇట్లుంటే ఒక్కసారి కేసీఆర్ యొక్క జాతి నీతి చూద్దాం వచ్చిన తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అన్నాడు లేకపోతే తల నరుక్కుంటా అన్నాడు కదా ఈ రాష్ట్రానికి దళితుడు ఉన్నాడా ముఖ్యమంత్రి దరిద్రుడు ఉన్నాడా మీరు ఒక్కసారి చెప్పండి ఆ దరిద్రుడు ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే పంచగట్టుకున్నాడని చూసి ఓర్వలేక అవినీతి ముద్రేసి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశాడు ఈ రోజు వరకు ఆ దళిత బిడ్డ అవినీతి ఏందో ఈ ప్రభుత్వం బయట పెట్టిందా నేను అడుగుతున్నా ఇయాల మీరు ఆలోచన చేయండి ఇయాల మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేదు ఇయాల ఎవరికి కూడా ఐదేండ్లు మొదట్లో మంత్రులే ఇయ్యలే మహిళలకు ఇయాల ఈ వేదిక మీద సభాధ్యక్షత వహించి మిమ్మల్ని మమ్మల్ని నడిపించిన మా ఇంటి ఆడబిడ్డ సీతక్క ఇయాల కాంగ్రెస్ పార్టీ ఈ వేదికనే మా సోదరి మని చేతుల్లో పెట్టినాం ఎవరు మాట్లాడాలన్నా ఎప్పుడు మాట్లాడాలన్నా ఎంతసేపు మాట్లాడాలన్నా నిర్ణయించేది మా సీతక్క మా సీతక్క కట్టిన కంకణమే ఇది ఇయాల ఈ ప్రాంతంతో ఈ ప్రాంతం పట్ల నాకు ఎంతో అభిమానం ఉంది ఈ ప్రాంత ప్రజలకు ఈ ఆదివాసి బిడ్డలకు ఏమైనా చేయాలనే సంకల్పంతో జూన్ 20 నాడు ఏప్రిల్ 20 నాడు 2021 అమరులైన ఆదివాసి బిడ్డలు 40 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చిన నేను వస్తా అంటే ప్రభుత్వం నన్ను అనుమతి ఇయ్యలే ఇక్కడ టెన్షన్లు ఉన్నాయి నక్సలైట్లు వస్తారు లేకపోతే ఇక్కడ పోలీసు దిగ్బంధంలో ఉంది అమరులకు నువ్వు నివాళులు అర్పించడానికి లేదు అని పోలీసులు అడ్డం పెట్టిన ఏప్రిల్ 2021 నాడు ఈ అమరవీరుల స్తూప సాక్షిగా ఇక్కడికి వచ్చి ఆదివాసి బిడ్డలకు నివాళులు అర్పించిన ఇక్కడి నుంచి గూడెంకి వెళ్ళిన హీలాపూర్ గూడెంకి వెళ్ళి ఇంద్రవెల్లి మండలంలో అక్కడ ఉన్న ఆదివాసి బిడ్డలతోని 4 గంటలు గడిపినా